ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, ఏంటి ఇది, చింతపండు నానబెట్టానండి. ఎందుకు ఇలా అంటే, మనకి ఎక్కువగా చింతపండు స్టోర్ చేసుకుంటే ఏంటి అని అంటే, ఎక్కువగా బల్క్లో తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టే స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలామంది పురుగు పట్టిద్ది అని అంటూ ఉంటారు. సో పురుగు పట్టకుండా మనం ఈ చింతపండుని ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అని మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఎలా అంటే, ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే అది బాగా మెత్తగా నానిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు దాంట్లో మనం కొంచెం కూడా రసం మిగలకుండా మొత్తం రసం అనేది పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారా, మొత్తం నేనైతే 3 అవర్స్ ముందు నానబెట్టేశాను. సో ఇప్పుడు చాలా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు కొంచెం తీసుకొని రసం మొత్తం పిండుతున్నాను. దీంట్లో చాలా రసం వస్తుంది మనకి. మనందరికీ తెలిసిందే కదా, వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి అని చెప్పి. సో అలాగే నానబెట్టేసుకున్న తర్వాత చింతపండులో చాలా గుజ్జు వస్తుంది కదా. సో 3 to 4 times వాటర్ అట్లా వాటర్ పోసుకొని మొత్తం గుజ్జు కొంచెం కూడా మిగలకుండా, అంటే ఆ పల్ప్ అనేది మొత్తం బయటకు వచ్చేసేయాలి. సో అట్లా మనం వాటర్ పోసేసుకొని మొత్తం చింతపండు రసం అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇట్లా చేసుకుంటే ఏంటి అని అంటే, మనకి చింతపండుకి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, చింతపండుకి పురుగు పట్టదు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మనకి కుకింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇలా పేస్ట్ చేసుకొని, ఇది మనం పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అంటాం కదా, సో రోటి పచ్చళ్ళు వేసుకుంటే మనకి డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది ఇట్లా ఇంకా ఇలా చేసుకుంటే ఏంటి అని, ఎప్పుడైతే దేవుడికి ప్రసాదం చేయాలి అనుకున్నప్పుడు, సో చింతపండు పులిహోర అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 5 మినిట్స్లో చింతపండు పులిహోర అనేది మనకి దేవుడి ప్రసాదంగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఏం లేదు, జస్ట్ మనం తాలింపులో ఈ చింతపండు రసాన్ని మిక్స్ చేసి తాలింపు వేగిన తర్వాత దాన్ని వైట్ రైస్లో యాడ్ చేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్ అన్నమాట ఇట్లా చేస్తే. సో మన చింతపండు కనుక ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మంత్లీ వన్స్ ఇట్లా, అంటే మంత్కి సరిపోయేంత నానబెట్టేసుకొని ఇట్లా స్టోర్ చేసుకోండి, మీరే బెనిఫిట్స్ చూస్తారు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ప్రతి హౌస్ వైఫ్కి నాకు తెలిసి ఇది చాలా యూజ్ అవుతుంది. చూసారా, మొత్తం దాని నుంచి మొత్తం ఇంత కూడా లేకుండా మొత్తం పిండేశానమాట. అలాగే ఈ పల్ప్ ఉంది కదా, సో దీన్ని కూడా పడేయద్దు. ఇదేంటి అని అంటే, మనకి దేవుడి సామాన్ ఉంటుంది కదా, అవి కడగడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది ఓల్డ్, నాకు తెలిసి మీ అందరికీ తెలుసు. సో దీంతో కొంచెం పీతాంబరి యాడ్ చేసుకొని మనకి దేవుడి సామాన్లు కడిగితే ఏంటంటే చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. సో ఆ పల్ప్ కూడా పడేయకుండా ఆ పల్ప్ కూడా మనకి యూజ్ అవుద్ది. సో మనకి ఎప్పుడైనా చింతపండులో చింత ఇత్తులు ఉంటే ఎక్కువగా పురుగు పట్టే స్కోప్ ఉంటుంది. సో చింత ఇత్తులు లేకుండా నీట్గా చేసుకోవాలి. సో మొత్తం పల్ప్ అంతా తీసిన తర్వాత ఇప్పుడు ఆ రసం ఉంటుంది కదా, ఆ రసాన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి. సో దాంట్లో కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం సాల్ట్. సాల్ట్ కూడా ఎందుకంటే అది త్వరగా మగ్గడానికి యాడ్ చేస్తున్నాం అంతే. సో దీన్ని ఇది ఈ రసం అనేది దగ్గర పడే వరకు మనం అట్లా ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చింతపండు పేస్ట్ అనేది రెడీ అయిపోయిందట్టే. సో ఇప్పుడు చూసారా, ఈ చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది చల్లార్చుకున్న తర్వాత దీన్ని ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెట్టుకోవాలి. ఒకవేళ స్టీల్ డబ్బాల్లో పెట్టుకుంటే మీ అందరికీ తెలిసిందే, పులుపు తగిలితే స్టీల్ డబ్బాలు అనేవి తుప్పు పడిపోతాయి. సో అలా రస్ట్ రాకుండా ఉండాలి అంటే మనం ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెట్టుకోవాలి. సో నేను మొత్తం ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసుకొని, ఇది 8 type కంటైనర్ డబ్బాల్లోనే పెట్టుకోండి. పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంతే, చాలా ఈజీ అన్నమాట. చింతపండు ఇలా స్టోర్ చేసుకుంటే మనకి పురుగు అనేది పట్టదు అన్నమాట. అలాగే కుకింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అనంటే, నేననే కాదు ఎవరివైనా, మనం దేవుడి పటాలు మంత్లీ ఒకసారి లేదంటే మంత్లీ 2 times అనేది మనం దేవుడి పటాలకి బొట్లు క్లీన్ చేసి బొట్లు పెట్టుకోవాలండి. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ప్రస్తుతానికి కొంచెం
గంధం తీసుకున్నాను. ఇక్కడ రోజ్ వాటర్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అది గులాబరీ రోజ్ వాటర్ అండి. ఇక్కడ రోజ్ వాటర్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, మనం గంధంలో రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మనం దేవుడి పటాలకి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. మంచిది ఇన్ ద సెన్స్ స్మెల్ బాగుంటుంది అన్నమాట. అంటే మనకి టెంపుల్స్లో గంధం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, సో అదే స్మెల్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ చిన్న టిప్ అనేది ట్రై చేయండి. అండ్ అలాగే మనకి దేవుడి బొట్లు మనం మంత్లీ వన్స్, అంటే పద్దాకులు దేవుడి బొట్లు అనేది చేంజ్ చేస్తూ ఉండకూడదు. సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. సో మనకి దేవుడి బొట్లు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అనుకుంటే గంధంలో ఈ రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని సాఫ్ట్ పేస్ట్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత మనం దేవుడి పటాలకి బొట్లు పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను దేవుడి పటాలకి బొట్లు పెట్టేసుకుంటున్నాను. అండ్ దేవుడి పటాలకి బొట్లు అనేది ఏ రోజు పడితే ఆ రోజు కూడా చేసుకోకూడదు. అండ్ మంగళవారం లేదంటే శనివారం చేసుకోవచ్చు, అండ్ గురువారం కూడా చేసుకోవచ్చు. ఈ 3 డేస్లో కాకుండా మిగిలిన డేస్లో మనం దేవుడికి బొట్లు అనేది, ఐ మీన్ క్లీన్ చేయకూడదు. దేవుడి సామాన్లు ఏమైనా కానీ క్లీన్ చేసి మళ్ళీ బొట్లు అనేది పెట్టుకోకూడదు అన్నమాట. అండ్ అలాగే అమావాస్య అయిపోయిన తర్వాత కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న పటాలన్నిటికీ బొట్లు పెట్టేస్తున్నాను. సో చూసేయండి ఫ్రెండ్స్. నాకేదో మొత్తం తెలుసు అని కాదు, నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంతే. సో నేను చేసిందే అని కాదు, ఒక్కొక్కరికి ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళకుంటే, ఎవరి పట్టింపులు వాళ్ళకుంటే, ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటే అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు నేను ఇది మీతో షేర్ చేసుకుంటు. సో దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అనేది నాకు ఇవ్వండి. సో చూసేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను మొత్తం బొట్లు పెట్టేశాను, నా పూజ కూడా నేను చేసేసాను అన్నమాట. సో ఇప్పుడు నా పూజ అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు నేను హారతి ఇస్తున్నాను, మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను హారతి ఇచ్చేసాను, మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇంతటితో నేను నా బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.